నిర్గమాకాండం 23 15 పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. అదే పస్కా పండగ అంటారు దాన్ని. చెప్పాను లాస్ట్ వీక్ ఇశ్రాయేలీలు మనం కాదు, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి, యూదుల క్యాలెండర్ వేరుగా ఉంటుంది, అవి 13 నెలలు, మన క్యాలెండర్ 12 నెలలు. యూదుల క్యాలెండర్లో క్యాలెండర్ 13 నెలలు ఉంటాయి. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అని అంటాం. వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళ నెలలు అరమిక్ భాష, ఆ భాషలో వాళ్ళు నెలల పేర్లు పెట్టుకుంటారు. ఆ నెలలో అబీబు, అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక, బానిసరికొప్పు చెరలో నుండి విడిపింపబడితివి గనక, ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. పులియని రొట్టెలు 7 దినాలు తినాలి. మీరు నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనబడకూడదు. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా వట్టి చేతులతో రాకూడదు. పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చుట్టాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, హాస్పిటల్కు వెళ్ళేటప్పుడు, ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక పండు, ఒక కాయో పట్టుకొని వెళ్తాం. ఒక స్వీటో హాటో. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వట్టి చేతులతో రాకూడదు అన్నాడు. ఏదో ఒకటి పట్టుకున్నాడు అంటే ఆయన తినటానికి కాదు, ఇచ్చే గుణం మీకు నేర్పించడానికి. మనకున్న దానిలో ఏదో ఒకటి ఇతరులకు ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారండి, ఉన్నదంతా వాళ్ళే తినేద్దాం అనుకుంటారు. మరి కొంతమంది ఉంటారు, మనకున్నది అందరికీ పంచుదాము అనుకుంటారు. అది దేవుని మనస్సు. ప్రకృతినంతా దేవుడు మనిషి అవసరాల కోసం చేసి పంచాడు. దేవునికి ఏం అవసరం లేదు. మన పళ్ళు కానీ, మన కాయలు కానీ, మనం అనుభవించేవి కానీ, మనం తినేవి కానీ, వాడుకునేవి కానీ దేవుడికి అవసరం లేదు. మట్టి నుండి తీసిన ఈ దేహానికి, మట్టిలో నుంచి వచ్చిన ఫలాలన్నింటినీ ఇచ్చాడు. అన్నీ ఒకటి కాదు, అన్నీ. ఆదామును మట్టిలో నుండే తీశాడు. మట్టిలో నుండి తీయబడిన ఆదాము దేహములో నుండి అవ్వను తీశాడు. ఆవిడ మట్టి బొమ్మే, ఇద్దరూ మట్టి మనుషులే. వాళ్ళకు పుట్టిన లోకంలో ఉన్న వాళ్ళందరూ మట్టి మనుషులే. ఈ మట్టి మనుషులందరికీ కావలసింది మట్టి నుండి వచ్చినది. ప్రకృతి నుండి తీయబడ్డారు కనుక పంచభూతాల నుండి వచ్చినవన్నీ కూడా వీళ్ళకి అవసరం, దేవుడికి అవసరం లేదు. కానీ మీకు ఇవ్వటం నేర్పించాలి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేసి వస్తున్న కాలంలో వాళ్ళకు ఆకాశం నుంచి మన్నాను గురిపించాడు. 40 సంవత్సరాలు దేవదూతలు తినే ఆహారం, వాళ్ళలో ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, మీకు సరిపోయినంత తెచ్చుకొని తినండి, దట్స్ ఆల్ అంటే స్టాక్ పెట్టుకున్నంత తెచ్చుకునేవారు. తినగా దాచుకునే స్వభావం, అది కుళ్ళిపోయేది తెల్లవారేసరికి.
అందుకే మనకు అవసరమైనంత మన దగ్గర ఉంటే చాలు. ఎక్కువ ఎందుకు? కుళ్ళిపోద్ది, వెళ్ళిపోద్ది. డబ్బు అయితే వెళ్ళిపోద్ది, ఆహారం అయితే కుళ్ళిపోద్ది. ఏ స్థితిలో ఉన్నా మనం ఆ స్థితిలో ఉండ నేర్చుకోవటానికి సిద్ధపడాలి. ఏ స్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉంటే సంపన్న స్థితిలోనే ఉండడం నేర్చుకో. పది మందికి పెట్టేవాడువుగా అలాగనే సంపాదించేవాడువుగాని కాదు. కోటానుకోట్లు సంపాదించుకుంటున్నారు, ఎవడు పట్టుకెళ్ళడు. పిచ్చోళ్ళు వాళ్ళంతా, పిచ్చివాళ్ళు వదిలిపోతారు. ఎవరికి కనబడకూడదని ఎందరో బంగారాన్ని వెండిని భూమిలో తవ్వేసి పొలాల్లో తవ్వేసి పాతేసినోళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు తవ్వకాల్లో దొరుకుతూ ఉంటాయి. వాళ్ళు తిన్నది కాదు, వాళ్ళ కాలంలో వాళ్ళ వాళ్ళకి ఇచ్చింది కాదు, వాళ్ళ తరంలో కష్టాల్లో ఉన్న వారికి సహాయపడింది కాదు. ఏదో దాచేసుకుందాం ఎవరికి కనబడకుండా. నేలమాలిగలో కేరళలో దాచుకున్నారు రాజులు కోటాను కోట్ల బంగారం. వాళ్ళు అనుభవించటానికి లేదు. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అది ఎవరు తింటారో, ఎవరికి పోతుందో. దేవుడు ప్రకృతిలో పెట్టినదంతా మీరు తినండి, అయిపోయింది కదా వెళ్ళిపోండి. ఆ నియమం జంతువులకి పక్షులకి ఉంది. ప్రకృతిలో మనిషికి తప్ప ప్రతి జీవికి ఆ లక్షణం ఉంది. ఒక సింహం ఉందనుకోండి, దాని కడుపు నుండి తీ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక పక్షి ఉందనుకో, దానికి సరిపోయేది దొరికితే వెళ్ళిపోద్ది. మనిషి ఎంత ఉన్నా అంతా తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు అక్కడి నుంచి తినగా. మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్ అండి మనిషిది. అందుకే పస్తులు ఉంటారు, ఆకలి బాధలు పడతారు, లేమిలో ఉంటారు, అప్పుల్లో పడిపోతారు. నీకున్నది నువ్వు తింటూ నీకు అదనంగా ఉన్నది లేనివారికి ఇవ్వు. ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో లేనివారు అనగానే లోకంలో లేనివారందరూ అందరికని కాదు. ఇక్కడ కృత నిబంధన ప్రకారంగా నీ సహోదరులలో, అది క్రైస్తవులై ఉండాలి, నమ్మకమైన వాళ్ళై ఉండాలి, భక్తి గలవారై ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇమ్మని కాదు దేవుడు. యేసు చెప్పింది అదే. నేను చెరసాలలో ఉంటుని చూడవచ్చితివా, నేను ఆకలికి ఉంటుని ఆహారం పెట్టావా, నేను దప్పికుంటుని నీళ్ళిచ్చావా, నేను రోగిని ఇంటిని చూడవచ్చితివా. అంటే ఆయన గురించి చెప్పటం లేదు. ఈయని సహోదరుల్లో ఏ ఒక్కరికి నువ్వు చేసినా నాకు చేసినట్టే అని చెప్పాడు. అంటే సహోదరులైన వారు క్రైస్తవులలో
నీకు తెలిసిన వారు నమ్మకమైన వారు మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, మనం మోసగాళ్ళకి ఇవ్వకూడదండి. అందుకే దేవుడు వట్టివాడివిగా ఉండకు. ఇక్కడ ఈ మాట అనగలిగాడు దేవుడు అంటే నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనబడకూడదు అంటే అర్థమేంటి? మీ చేతుల నిండా వచ్చినట్టుగా నేను మిమ్మల్ని మీ నేలను పండిస్తాను, మీ కష్టాన్ని ఫలింపచేస్తాను, మీరు కోరిన దానికంటే ఎక్కువ ఇస్తాను అనే కదా. ఇచ్చేవాడే కదా అనేవాడై ఉంటాడు, ఇచ్చేవాడే కదా అంటాడు. పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే తల్లిదండ్రులు ఏమంటారు, ఏరా నీకు బట్టలు లేవా అని అనరా మీరు మీ పిల్లల్ని? కావలసిన బట్టలు ఉండగా నువ్వు చిరిగిపోయినవి ఎందుకు వేసుకుంటున్నావు అని. దేవుడు కూడా మనిషికి కావలసినంత ఇచ్చాడు. దేవుడు మనిషికి కావలసినంత మరి నువ్వెందుకు లేమిలో ఉన్నావు? ఎక్కడో పొరపాటు జరిగిపోతుంది, నువ్వెక్కడో క్రిమినల్గా మారావు, నువ్వెక్కడో దురాశలో పడ్డావు, నువ్వెక్కడో మోసపోయావు. పట్టాలు రైల్వే వాళ్ళు చాలా జాగ్రత్తగా వేస్తారు, ఒక ఇంచు కూడా తేడా ఉండదు. 120-130 కిలోమీటర్ల వేగంతో సూపర్ ఫాస్ట్లు పరిగెడుతున్నాయి. యాక్సిడెంట్ అయిందంటే సంథింగ్ రాంగ్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. కనుక నువ్వు నిండు చేతులతో నా దగ్గరికి రావాలని దేవుడు చెప్పాడు అంటే నీ చేతుల్లో ఏమి లేకుండా వట్టి చేతులతో నువ్వు వచ్చావు అంటే నువ్వెక్కడో డిస్టర్బ్ అయ్యావు. నువ్వు యథార్థవంతుడు అయితే అలాగే ఉంటావు, దేవుడు కోరినట్టుగా ఉంటావు, దేవుడు కోరుకున్నట్టుగా ఉంటావు. అందుకే అంటున్నాడు నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనబడకూడదు. నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనబడకూడదు. అంత మాట దేవుడు అన్నాడు అంటే మన వట్టి చేతులతో మరి ఇక కనబడడం తప్పనమాట. అంటే వట్టి చేతులు ఉండవన్నమాట మనకి, మనకు చేతుల నిండా ఉంటాయన్నమాట. అంతే కదండి, మరి వెంటనే దాన్ని గుణింతాలు భాగింతాలు భాగించడాలు మనకు బాగా తెలుసు కదా. మనకు గుణింతాలు అన్నీ తెలుసు కదండి. అని 16వ వచనంలో అంటున్నాడు, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. నీ నేలను పండిస్తాను, నువ్వు విత్తిన విత్తనాన్ని ఫలింపచేస్తాను, నీ పంటకు మంచి నీళ్ళిస్తాను,
దేవుడు అవన్నీ చేస్తేనే కదండి, లేకపోతే ఇంత ఇంత మాటలు ఎలా కనగలడు, దేవుడు ఎలా ఆర్డర్ వేయగలడు? అప్పుడప్పుడు పిల్లలు బోను చేయకపోతే తండ్రి అంటాడు, ఏరా నీకు ఏం తక్కువైందని, నువ్వు తినటం లేదు అన్నాడు, ఏం తక్కువరా నీకు? దేవుడు కూడా అదే మాట అంటున్నాడు, ఏం తక్కువ నీకు? నువ్వు దున్నే నేల సారవంతమైనది, నీవు దున్నుతున్నప్పుడు నీళ్లు నువ్వు పెట్టలేవని నేనే నీళ్లు పెడతాను, తొలకరి వాన. నీవు విత్తనములు జల్లిపో, నేనే పా మొక్కలను మొక్కలను పుట్టిస్తాను, లేపుతాను, పెంచుతాను, ఫలింపచేస్తాను. నువ్వు కోసుకోవటమే, ఎన్ని మంచి పనులు దేవుడు చేస్తున్నాడండి మానవాళ్ళకి. అంత మంచి దేవుణ్ణి ఈరోజు ఈ వ్యవస్థ విడిచిపెట్టేసిందండి, దేవుడి మీద నమ్మకం లేదు. మాన్సూన్లు వచ్చాయి కానండి, ఋతుపవనాలు వచ్చాయి కానండి, ఏమయ్యాయండి? బంగాళాఖాతంలో వచ్చిన తుఫాను దారి మళ్లించేసిందండి. బంగాళాఖాతంలో తుఫాను ఎందుకు వచ్చిందండి అది ప్రశ్నిద్దాం. అది ప్రపంచానికి తెలీదు, ఈ ప్రశ్నలు ప్రపంచానికి తెలీదు. ఆ వచ్చిన తుఫాను ఆ సముద్రంలో ఉండొచ్చు కదా, అక్కడే కురిసివచ్చు కదా వర్షాలన్నీ, ఎన్ని వందల కిలోమీటర్ల వేగమైన అక్కడే జరగవచ్చు కదా. పిస్టల్ అండి, వాయుగుండా ఉంటారు దాన్ని, వాయుగుండం. గుజరాత్ మీదకి ఎందుకు రావాలండి? 8 రాష్ట్ర 8 జిల్లాలు అతాకుతలం ఎందుకు అయిపోవాలండి? పాపం పండిందండి. ఈ వర్షాలు నీకు మేలు చేయటానికి రావు, నువ్వేసే పంటను నాశనము చేయటానికి, నిన్ను నాశనానికి తీసుకువెళ్ళటానికి. ఏ ప్రభుత్వము దీన్ని అడ్డుకోలేదు, ఏ చట్టం దీన్ని ఆపలేదు, ఇది దేవుని చట్టం. ఇది దేవుని చట్టం అండి, దేవుని ధనాగారం నుండి వచ్చేవాటి ఇవన్నీ. ఆ రోజు అంటాడు, ఆ రోజుల్లో తొలి రోజుల్లో నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట ఒక కోత పండుగను, నీ పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను, పండగ చేసుకోమంటున్నాడు. నేను ఇచ్చాను నువ్వు పండగ చేసుకో. అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ అయితే తండ్రి డబ్బిచ్చి ఫంక్షన్ చేయండి అంటాడు. ఏమి ఇవ్వకుండా ఫంక్షన్ చేయండి అంటే ఏం చేస్తారండి, ఏం లేకుండా ఫంక్షన్ అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. దేవుడు ఫంక్షన్ చేసుకోమంటున్నాడు అంటే అన్నీ ఇచ్చాడు కనుక ఫంక్షన్ చేసుకోమంటున్నాడు. ప్రతి మాటలో ఆయన అధికారం ఉంది, ఆయన ఇవ్వటం ఉంది, ఆయన పోషించటం ఉంది, ఆయన కాపాడటం ఉంది. కనబడుతుందండి అంతా, ఆయన నమ్ముకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడండి, మనకు సంబంధం లేదు. అంతే కదండి,
మహాసృష్టి కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. మీరు హాయిగా పండుకున్నారు, కానీ మీరు ఆయన నమ్మటం లేదు, మరిచిపోయి పడుకుంటున్నారు, పట్టించుకోక పడుకుంటున్నారు, భయపడక పండుకుంటున్నారు, భక్తి లేక పండుకుంటున్నారు. ఆయన కాపాడుతున్నాడు, మహానుభావుడు, ఆయన కాపాడుతున్నాడు. ఎంత మంచివాడు, తట్టుకోలేక భూమి మీద ఏ ఏ దేశాలలో పాపం విశృంఖలం చేస్తుందో, అన్యాయానికి అక్రమాలకి పాపాలకి కేంద్ర స్థానాలుగా ఏ దేశాలైతే మారిపోతున్నాయో ఆ దేశాల్లోనే భయంకరమైనటువంటి వరదలు. బ్రెజిల్ మునిగిపోయింది. యూరప్ మాడిపోతుంది, సూర్యుడు మండిపోతున్నాడు, సూర్యుడి నుంచి వాయువులు వచ్చేస్తున్నాయి, జ్వాలలు. ఏ సంవత్సరమైనా మీరు ఇలాంటి ఎండలు అనుభవించారా? పోనీ ఎందుకు వస్తున్నాయి అంటే జ్వాల రేగిందండి సూర్యుడు అంటున్నారు. మరి ఇంతకాలము ఏ జ్వాలలు లేకుండా చిన్ననాటి నుండి పెరిగిన మనం ఆనాడు ఆ కాలాల్లో మన పూర్వీకుల కాలాల్లో రాలేని జ్వాలలు మనలాంటి గొప్పవారు మహనీయులు ఉద్భవించినప్పుడు ఆ రావాలి. కరోనా మహాభక్తులు పుట్టుకొచ్చారు కరోనా టైంలో. మహాభక్తులు తాండవించినప్పుడు కరోనా పుట్టింది. పరిస్థితులు తారుమారయ్యాయండి. దేవునికి భయపడని వాళ్ళు, అందుకే అది అలా జరుగుతుంది. అన్నీ ఇచ్చిన వాడు అందరూ సిద్ధంగా ఉండండి, వట్టి చేతులతో రాకండి అన్నాడే, ఏమీ సిద్ధంగా లేనివాడు మిమ్మల్ని ఏమీ పట్టమ్మని అడగటం లేదు. ఎందుకు? మీరు తేరో చెప్పిన సిగ్గుమాలిన సంగతి ఆయనకి అది. అంతే కదండి, ఒకవేళ దేవుడికి ఎవరా మీరు దేవుడికి ఇవ్వండారా అని నేను అడిగానండి కన్స్ట్రక్షన్కి. ₹13,000 ఇచ్చారండి వారంలో. అక్కడ లక్షలు అవుతున్నాయండి. అదేంటి పురుగుడుసు అనుకున్నారా? లక్షలు. అందులో మన పిల్లలు కష్టపడి పనిచేస్తున్నారు, చాలామంది ఊరకే చేస్తున్నారండి. కానీ దేవునికి ఇవ్వమంటే ₹13,000. క్రిప్టో కరెన్సీకి లక్షలు. ఎవడా జాదుగాడు? సాతానుగాడండి. మన జనకుడటవాడు, దేవుడు తప్పుకున్నాడు. నేను కాదు మీ తండ్రిని యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు తోనేవని తండ్రి, రే నాన్న నువ్వు భూలోకానికి వెళ్ళి నేను తండ్రి అని అనుకునే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ, కనుక వాళ్ళ అసలు తండ్రి ఎవరో ఆ గుట్టు బయటపెట్టిన ఆయన అన్నాడు. అప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి ఆయన అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడు ఆది నుండి
నరహంతకుడు నిన్ను చంపేయటానికే వాడు మాస్టర్ ప్లాన్ అంతా. ఏ కరెన్సీ తెచ్చినా నువ్వు కట్ అయిపోతావు. ఏ కరెన్సీ అయినా నీ సంపాదన అంతా నిన్ను చంపటానికే. చెప్పు వాళ్ళ తండ్రి నరహంతకుడు అని. అప్పుడు యేసు చెప్పాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి. వాక్యం అంటే వాడికి పడదు, బైబిల్ అంటే వాడికి పడదు. అసలు బైబిల్లో అసలు ఒక మాట కూడా వాడు నేర్చుకోడు, పాటించడు. మనకు తెలుసు, అన్ని మాటలు తెలుసు వాడికి, అన్ని మాటలు తెలుసు. కనుక దేవుని పిల్లలారా, దేవుడికి ఈ ప్రపంచ మానవాళ్ళ మీద ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక ముగించేస్తాను ఆయన, అది ఆయన చివరి మాట, ఇక ముగించేస్తాను. నేను ఇక తట్టుకోలేను. పుట్టిన వారైనా బాగుపడతారు అనుకుంటే, పుట్టిన తోడనే పాడైపోతున్నారు వాళ్ళు. బాల్యదశ నుంచి పాడైపోతున్నారు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఏదో అమాయకుడు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడండి బైబిల్లో. ఏమని చెప్తున్నాడు మనతోనే? మీ బాల్య దినములందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నాయన. చిన్నప్పటి నుంచేనా ఆయన మొరపెట్టుకుంటుంటే వీడు ముసలివాడైనా వృద్ధాప్యానికి వచ్చేసిన ఏ దినాలలోనూ వాడు యేసు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోడు. ఇంకా బతికేయాలనే అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటారు ఎవరు వార్తలోళ్ళు, మీ ఆరోగ్య రహస్యం ఏంటండి అని. వాడి మొహం నువ్వు తోవంట తిన్నగా నడిచుకెళ్ళినంతకాలం పర్వాలేదు, ఎక్కడైనా పక్కటాడులు వేసావనుకో అప్పుడు ఏ రహస్యాలు ఉండదు. కథం జాగ్రత్తగా ఉంటూ, జాగ్రత్తగా తింటూ, జాగ్రత్తగా బ్రతుకుతూ, జాగ్రత్తగా మందులు వాడుకుంటూ, ఇన్ని ఇలా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావు బతకటానికి. భూమి మీద బతకటానికి నీ చుట్టున్నోళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు మాత్రం నేను వెళ్ళిపోతానేమో అని జాగ్రత్త పడిపోతున్నావు. కానీ నువ్వు వెళ్ళిపోతావు, నీ జవసత్వాలు ఉడికిపోతుంటాయి. పెట్రోల్ ఉన్నంతసేపు బండి నడుస్తుంది, పర్వాలేదు. పెట్రోల్ అయిపోయిందనుకో బెక్కడం మొదలు పెడుతుంది అది. కొన్ని పెట్రోల్ వేసినా నడవు, మెకానిక్ దగ్గర తీసుకెళ్తావు. ఏంటంటే బాబు బండి నడవటం లేదని, దీని సర్వీస్ అయిపోయిందండి అంటాడు. మరి దీనికి స్పేర్ పార్ట్లు దొరకవండి, ఆ కంపెనీ ఎత్తిసారు. అలాగే మానవ జీవితం ఏదో ఒక రోజు చస్తుంది, బతకడు. నువ్వెన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, మొన్న చెప్పాను కదండి పాప నార్త్ ఇండియాలో డాక్టర్ చనిపోయాడు, హార్ట్ స్పెషలిస్ట్,
16,000 గుండెలు ఆపరేషన్ చేసిన ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ 36 ఇయర్స్ ఏదో పెయిన్గా ఉంటే ఇంటికి వెళ్ళిపోయాడు డ్యూటీ నుంచి, పెయిన్గా ఉంటే ఇంటికి వెళ్ళాడు. ఎదుగురు మంచిది ఒకసారి ఆసుపత్రికి, డాక్టర్ కూడా డౌటే కదండి. మనం భయపడతాం అనుకుంటాం, మనకంటే ఎక్కువ భయపడతారు వాళ్ళు. అర్థమైందా? ఒకసారి హాస్పిటల్కి ఇళ్ళు వస్తానని వెళ్ళాడు, ఈసీజీ చేయించుకున్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉంది, గుండె కరెక్ట్గా కొట్టుకుంటుంది. ఓకే అండి, నార్మల్ అన్నారు. పాప ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి కాసేపు అలా పడుకున్నాడు. మళ్ళా అలాగే అనిపిస్తుంది, మళ్ళా అలాగే అనిపిస్తుంది. మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు. మళ్ళా గుండెగా ఈసీజీ కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ అన్నారు. 2 టైమ్స్, 3rd టైం ఎఫెక్ట్ అన్నారు. నాట్ పర్ఫెక్ట్, హార్ట్ అటాక్ అంటే నువ్వు ఎంతటి వాడవైనా ఏది ఎప్పుడు నిలిచిపోవాలో అప్పుడది ఆగిపోతుంది. అది సర్వేశ్వరుని ఆజ్ఞ. నాకు 6 ప్యాకు, 8 ప్యాకు కండల వీరుడిని, బొండలగాడిని అని అనుకోకు. ఏదో ఒక రోజు గండాలుంటాయిరా బిడ్డ, పోతావు, ఆగో, ఆపలేరు. దేవుని మంట, దేవుని కడుపు మంట, కన్న తండ్రి కడుపు మంట. నువ్వు నిండుగా సుఖంగా బ్రతుకు కాలమంతా బ్రతుకు, బ్రతుకు కాలమే నీ బ్రతుకు అని ఆశీర్వదించాడు ఏదైనా మనలో. నీకు చావు లేదు, బ్రతుకు కాలం, ఎవర్లాస్టింగ్ లైఫ్. అదే గుండె, అవే కిడ్నీలు, అవే ఊపిరితిత్తులు, అవే పేగులు, అవే కళ్ళు. ఎంతకాలం ఆయుష్కాలం దానికి? ఎవర్లాస్టింగ్. అంత ఆయుష్కాలాన్ని, అంత గ్యారంటీ అంటారు దాన్ని, లేదంటే వారంటీ అంటారు. అంత గ్యారంటీ ఉన్న మానవ దేహాలలోని, దేహాల్లోని ఆర్గాన్స్ అన్నీ కూడా అంత పవర్ఫుల్ అయినప్పుడు ఏటి ఇప్పుడు ఇలా అయిపోయేట ఆర్గాన్స్ అన్నీ ఉట్టుకే గాలిబుడక పేరిపోయినట్టు. నీ పాపాలు, నీ దుర్మార్గాలు, నీ దోపిడీలు, ఇందులో 10 రోజులైనా ఉండొచ్చండి. 40,000 కట్టేయండి, కట్టిసేవండి. ఒక 2-3 రోజులు గ్యాప్ ఇస్తారండి, మళ్ళీ పిలుస్తారు. మనం అడుగుతాం కదా ఎప్పుడండి జరుగుతుంది అని, మన ఆశ అది, మన పిల్లాడి గురించి. మళ్ళీ పిలుస్తారండి. ప్రభుత్వంకి రాసామండి, ప్రభుత్వం నుంచి రావాలి కదా. రాలేదేమో అనుకుంటామండి, కానీ వచ్చేసిందండి.
వీళ్ళు అడిగినంత వరకు చెప్పరండి వచ్చేసిందని. వీళ్ళు అడిగితే వచ్చేసింది బాబు అని. మరి ఎప్పుడండి అని. పెద్ద డాక్టర్ గారు ఊరికెళ్ళారు అన్నారు. ఊరి నుంచి వచ్చినంత వరకు పేషెంట్లం కదండి మనం. కడన కనబడని దేవుడు మాయలేనివాడు, కనబడిన ఈ డాక్టర్ దేవుడు మాయగలవాడు. మరి ఆపరేషన్ సిద్ధపడుతున్నామండి, ఆక్సిజన్ దొరకటం లేదు. ఆక్సిజన్ అంటే దొరకటం లేదట, బ్లాక్లో కొనాలి. మనకే ఉందట బ్లాక్ మార్కెట్, బ్లాక్లో కొనాలి. ఒక 20,000 కట్టండి అన్నారు. ఏం చేస్తామండి, 20,000 కట్టేసామండి. కట్టడమేనండి, అడిగినప్పుడల్లా మన పని కట్టడమే. దేవుడు అడిగితే ఇస్తామండి, అలాగా దేవుడు అడిగితే ఇవ్వండి. దేవుడేం చేస్తాడులే అనుకుంటావు, కానీ దేవుడేం చేస్తాడో నీకు తెలీదు సరిగా. డాక్టర్ కంటే పవర్ఫుల్ ఆయన. మండిపోతున్నాడండి ఆయన. ఏమైనా చేస్తాడు. అందుకే 250 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అల్లర్లు, అలజడులు, కొట్లాటలు, ఉన్మాదులు, అదే ఉగ్రవాదులు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, పగిలిపోవడాలు, వరదలు, వైరస్లు, దేవుని పిల్లలారా, అన్నీ ఇచ్చిన దేవుడు, నిత్యము బ్రతకమన్న దేవుడికి ఎంత ద్రోహం చేయబట్టే మనం ఈరోజు పూర్తిగా దిగజారిపోయామండి. ఏ క్షణము ఏమి సంభవిస్తుంది, స్థిరంగా బ్రతకమని ఆశీర్వదించిన దేవుని మాటలో ఈరోజు మన పరిస్థితి ఏడు తెలుసా, ఎంతలో కనబడు అంతలో మాయమైపోవు ఆవిరి. ఇదండి దిగజారిపోయింది మన మన బ్రతుకు, మన జీవిత విధానం దిగజారిపోయింది. ఎక్కడికి దిగజారిందండి, నిత్యము ఎవర్ లాస్టింగ్ లైఫ్నిది అన్న దేవుడు ఏదైనా వనంలో ఈరోజు ఎంతలో కనబడు అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాడివే కదా. వచ్చేసింది శాపం. అంతో ఎంతో బ్రతుకుతున్నామంటే దేవుని చిన్న దయండి మన మీద. ఎక్కడో మనం భయభక్తులు కలిగి ఏదో ఒక మూల ఉన్నామండి, అది మాత్రం మర్చిపోకండి. నా పిల్లలు 4వ అంతస్తుకి వెళ్ళి ఆ పైన నిలబడి పనిచేస్తుంటే వాళ్ళని చూస్తే నా గుండె కరిగిపోతుందండి. అలాంటి తండ్రి పనిలో నిమగ్నమైన వారిని చూసిన తండ్రి మైమరిచిపోతాడండి. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు నాకు. ఉన్నదిచ్చేవాళ్ళు కాదు, నేనిచ్చిన దేహాన్ని కూడా మండుటెండలో కష్టపడి దానితో పని చేయిస్తున్నారు.
ఇలాంటి వారు ప్రపంచంలో ఎక్కడెక్కడో అక్కడక్కడ ఉన్నారండి. వాళ్ళ కోసమే ఈ ప్రకృతి ఇంకా మిగిలి ఉంటుంది. లేకపోతే ప్రపంచానికి వినాశనం తప్పదు. చివరిగా 17వ వచనంలో అంటున్నాడు ఆయన, నిర్గమ 23:17 వచనంలో, సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. మళ్ళా ఆయనకి కనబడాలటండి, మళ్ళా ఆయనకి కనబడాలట మనం. ఎందుకండి మా కనబడాలి? తన పిల్లలు తను చూడాలి కదండి, తన కొడుకుళ్ళు తను చూడాలి కదండి. కనబడమంటున్నాడంటే పోలీసు బెటాలియన్లా కనబడమని కాదు, నా పిల్లలు కనబడాలి. నా పిల్లలు ఎప్పుడెప్పుడు కనబడాలి? సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. మిమ్మల్ని చూడాలని ఆశ అండి. ఆ రోజుల్లో ఉన్న పిల్లలకండి, ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి కనబడమన్నా కనబడరండి. మనం కనబడతామండి, కుర్చీలన్నీ ఖాళీ. ఉదయం చాలామంది అసలు ఖాళీ ఉండదండి, కుర్చీలు ఖాళీ ఉండదు, ఉదయం కనబడిపోతారు, సాయంకాలం కనబడరు. ఇంటిలో కనబడకుండా ఉండగలరా? డ్యూటీలో కనబడకుండా ఉండగలరా? మీ సొంత పనుల్లో కనబడకుండా ఉండగలరా? అమాయకుడు దేవుడు, మాయకుడు నువ్వు, అమాయకుడు కన్న తండ్రి, అందుకే కనబడవు. కనబడండి.